ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలామంది వెజిటబుల్స్ తినరు, సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీని ట్రై చేయండి. సో దీనికి కావాల్సినవి చిలకడదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనపకాయ, బెండకాయ అండ్ ఒక టమాటా. సో వీటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఆనపకాయలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పులుసు కూర కాబట్టి మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుందాం. సో ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని సిమ్లోని పోపు వేసుకుందాం. పోపు కోసం అని చెప్పి వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు నూనెలోని వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడే పచ్చిమిరపకాయలు, ఆనపకాయ అండ్ చిలకడ దుంప కూడా వేసుకొని వేయించుకుందాం. దాంతోపాటు కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకోండి. కొంచెం కలుపుకొని మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి. బాగా ఎక్కువ కలిపేసినా సరే ముక్కలు అవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలాగా మగ్గి ఉంటాయి వెజిటబుల్స్. సో ఇప్పుడు మనం టమాటాలు, బెండకాయ, కరివేపాకు వేసుకుందాం. బెండకాయలు మీవి ముదురుగా ఉంటే ముందే వేసుకోండి, లేదు లేతగా ఉన్నాయంటే దిస్ ఇస్ ద రైట్ టైం. దీనికి బెండకాయలు కంపల్సరీ ఏం కాదండి, ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా బెండకాయ వండితే ఇంట్లో ఎవరు తినరు, అదే ఇలాగా పులుసుల్లోని కలిపేసి వేసేస్తే ఎంత చక్కగా తినేస్తారు. వెజిటబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకుందాం. దాంతోపాటు షుగర్ కూడా వేసుకుందాం. బెల్లమైనా వేసుకోవచ్చు అండ్ షుగర్ మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం, లేదు అంటే కొంచెం సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. దీని తర్వాత మనం చింతపండు పులుసు తీసుకొని వేసుకుందాం. ఒక 250 ml వాటర్ పడుతుంది పులుసుకి. పులుసు పోసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత గార్నిషింగ్కి అండ్ ఫ్లేవర్ కోసం కూడా మనం కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఆనపకాయ పులుసు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే